Hi friends, I am Dr. Swapna chekuri from Hyderabad Women and Fertility Center. So, ee roju entante chaala mandi adugutu untaru manakante like after delivery tarvata any days gap teeskuna tarvata kalavochu annatuga. So, ante sex eppudu cheyochu annatuga chaala mandiki doubts untayi. Kavata adi open ga adaganiki kuda baagi ibbandi padtu untaru. OP lo adagalante ante vere vaalu em vinte em anukuntaremo anedi adi step back avutu untaru. Ivalu manam dani gurinchi discuss cheskundam. So, basically entante like after delivery tarvata lady lo చాలా చేంజెస్ అవుతాయి అంటే ప్రీ డెలివరీ ఒక రకంగా ఉంటుంది పోస్ట్ డెలివరీ అంటే డెలివరీ అయ్యాక ఏంటంటే వాళ్ళకు చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవ్వడము ల్యాక్ ఆఫ్ స్లీప్ నిద్ర సరిగా ఉండదు బికాస్ ఒక బేబీ మన న్యూ వరల్డ్లో ఎంటర్ అవుతారు సో ఫుల్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా బేబీ పైన ఉంటుంది సో బేబీస్కి ఏంటంటే వాళ్ళు ఎప్పుడు పడుకుంటే మదర్స్ అప్పుడే పడుకోవాల్సింది వాళ్ళు ఎప్పుడు లేస్తే వీళ్ళు అప్పుడు లేచి ఫీడింగ్ ఇవ్వాల్సిందే సో ఓవరాల్గా ఏంటంటే కొంచెం డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది సో దానివల్ల ఏంటంటే హార్మోనల్ చేంజెస్ అనేది సహజం మూడ్ స్వింగ్స్ కొంతమంది ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఏంటి ఇది ఇది పెద్ద టార్చర్ లాగా అట్లా ఫీల్ అవుతూ ఉంటారు ఒక సైడ్ నిద్ర సరిగా ఉండదు అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది అంటే బేబీ వాళ్ళు ఊరికే ఎరడము వాళ్ళకి ఫీడ్స్ ఇవ్వడము ఫీడింగ్ ఇవ్వంగలోనే మళ్ళీ వాళ్ళు యూరిన్కి వెళ్ళడము మోషన్కి వెళ్ళడము అవుతూ ఉంటుంది డైపర్స్ చేంజ్ చేయడము సో ఓవరాల్గా ఏంటంటే దెల్ బి అండర్ లాట్ ఆఫ్ స్ట్రెస్ డెలివరీ తర్వాత సో అదొక అది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బాగా డిస్టర్బ్డ్గా ఉంటారు అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎక్స్క్లూజివ్ ఫీడింగ్ అదంతా ఇచ్చేవారికి వాళ్ళకి బ్యాక్ పెయిన్ రావడము మజిల్ క్రాంప్స్ రావడము అండ్ అట్ ద సేమ్ టైం గర్భసంచి కూడా నార్మలైజ్ అవ్వడానికి మనకు వన్ అండ్ హాఫ్ టు టూ మంత్స్ టైం పడుతుంది సో ఇన్వల్యూషన్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది అంటే డే బై డే క్రాంప్స్ వస్తూ గర్భసంచి కూడా చిన్నగా అవుతూ మొదలడం స్టార్ట్ అవుతుంది అంటే రైట్ ఆఫ్టర్ డెలివరీ నుంచి అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ టు టూ మంత్స్ టైం పడుతుంది సో ఇవన్నీ ఏంటంటే బేసికలీ పోస్ట్ డెలివరీ అంటే డెలివరీ అయినాక వన్ అండ్ హాఫ్ టు టూ మంత్స్ ఏంటంటే ఇవంతా బాగా డిస్టర్బ్డ్ అయ్యేసరికి ఆ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ మాత్రం కంపల్సరీ గ్యాప్ తీసుకోవాల్సిందే బికాస్ ఈ టైంలో ఏంటంటే లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ ఉంటుంది అడ్జస్ట్మెంట్ కూడా అవ్వాలి అంటే మదర్స్ ఫర్ ద న్యూ బేబీ అండ్ మన ఎక్సెసివ్ రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ కూడా పెరుగుతాయి కాబట్టి వాటికి అడ్జస్ట్మెంట్కి దానికి టైం పడుతుంది మోర్ ఓవర్ ఏంటంటే మనకు ఫీడింగ్ ఇస్తూ ఉంటారు కాబట్టి ఇన్వల్యూషన్ అంటే బాడీలీ చేంజెస్ నార్మలైజ్ అవ్వడానికి కూడా వన్ అండ్ హాఫ్ టు టూ మంత్స్ టైం పడుతుంది అట్ ద సేమ్ టైం వెజినల్ డిశ్చార్జ్ కూడా అవుతూనే ఉంటుంది ఆల్మోస్ట్ లైక్ వన్ అండ్ హాఫ్ టు టూ మంత్స్ అండ్ ఇన్వల్యూషన్ ఆఫ్ యూట్రస్ అంటే గర్భసంచి నార్మలైజ్ అంటే నార్మల్ సైజ్ అవ్వడానికి కూడా ఆల్మోస్ట్ టూ మంత్స్ టైం పడుతుంది సో ఇనీషియల్ వన్ అండ్ హాఫ్ టు టూ మంత్స్ మాత్రం అబ్సల్యూట్లీ నో ఇంటర్ కోర్స్ అంటే అసలు కలవకూడదు బికాజ్ ఈ టైంలో కలిసినా కానీ డిస్కంఫర్ట్ అనేది ఒకటి ఉంటుంది ప్లస్ పెయిన్ రావడము అండ్ మోర్ ఓవర్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సబ్ ఇన్వల్యూషన్ ఆఫ్ యూట్రస్ అంటే గర్భసంచి ముడుచుకోకుండా అట్లాగే ఉండి ఎక్కువ ఎక్సెసివ్ బ్లీడింగ్ అవ్వడము ఇన్ఫెక్షన్స్ అవ్వడము ఇవన్నీ కూడా చాలా కామన్ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకు బేబీ బయటికి రావడానికి కింద మనము పెరినియం దగ్గర కొంచెం కట్ చేస్తాం అంటే యోని ద్వారం వెడల్పు అవ్వడానికి కట్ చేస్తాం బేబీ బయటికి వచ్చేసి డెలివరీ అంతా అయిపోయాక మళ్ళీ అది సూచర్ చేస్తాం దాన్ని మనం ఎపిసియోటమీ అంటాం సో ఆ సూచర్స్ అవన్నీ కూడా మానడానికి కంప్లీట్గా హీల్ అవ్వడానికి కూడా వన్ అండ్ హాఫ్ టు టూ మంత్స్ టైం పడుతుంది అండ్ మోర్ ఓవర్ సిజేరియన్లో ఏంటంటే మనకు లోవర్ సెగ్మెంట్ అంటే పొట్టపైన కింద పొత్తి కడుపు కింద లోవర్ సెగ్మెంట్లో కొంచెం అది కట్ చేసి బేబీని బయటికి తీస్తాం దాన్ని ఫెనిన్స్టీల్ ఇన్సిషన్ అంటాం ఈవెన్ ఆకుట్లు మానడానికైనా కానీ మనకి అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ టు టూ మంత్స్ టైం పడుతుంది సో ఓవరాల్ బాడీలీ చేంజెస్ కానీ మన మైండ్ సెటప్ కానీ కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉన్నా కానీ ఇవన్నీ కూడా కొంచెం నార్మలైజ్ అవ్వాలంటే మినిమం టూ మంత్స్ టైం అయితే పడుతుంది ఆఫ్టర్ దాట్ సో ఇనీషియల్ ఫస్ట్ టూ మంత్స్ మాత్రం మనకు మనం వారు టైం ఇవ్వాల్సిందే అండ్ ఆఫ్టర్ టూ మంత్స్ తర్వాత ఏంటంటే అఫ్కోర్స్ అంటే వన్స్ ద లేడీస్ రెడీ వాళ్ళు కొంచెం మెంటల్గా ప్రిపేర్ అయినప్పుడు ఆబ్వియస్లీ యూ క్యాన్ పార్టిసిపేట్ కాకపోతే ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి ఒకవేళ పెయిన్ అట్లేమైనా ఉన్నా కానీ అప్పుడు ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ టు టూ మంత్స్ గ్యాప్ తీసుకోండి అంటాం పెయిన్ అలా ఇబ్బంది ఏం లేదు అన్నప్పుడు యూ క్యాన్ పార్టిసిపేట్ అండ్ ఒకటి ఏంటంటే ప్రికాషన్స్ చాలామంది ఏంటంటే లైక్ ఫీడింగ్ ఇస్తున్నాం కదా పీరియడ్ రాలేదు సో ప్రెగ్నెన్సీ రాదు అనే అపోహలో ఉంటారు అది ప్యూర్ అపోహ అండి అంటే పీరియడ్ వస్తేనే ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది ఏం లేదు మీకు పీరియడ్ వచ్చినా రాకపోయినా ఆఫ్టర్ టూ మంత్స్ తర్వాత ఓవులేషన్ స్టార్ట్ అయిపోతుంది అంటే అండం విడుదల అనేది స్టార్ట్ అవుతుంది సో ఆ టైంలో మీరు జాగ్రత్తలు ఫాలో అవ్వకుండా కలిస్తే మాత్రం ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ఉంటుంది సో బేసికలీ ఐదర్ హస్బెండ్ కాండమ్స్ అయినా వాడుకోవచ్చు లేదు ఆఫ్టర్ త్రీ టు ఫోర్ మంత్స్ తర్వాత లేడీ కాపర్టీ అయినా వేయించుకోవచ్చు ఈవెందో మీకు పీరియడ్స్ రాకపోయినా కానీ అండం రిలీజ్ అవుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలు ఫాలో అవ్వాల్సిందే దట్స్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ఇంకోటి ఏంటంటే ఫీడింగ్ అంటే ఎక్స్క్లూజివ్ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు అది కూడా వన్ ఆఫ్ ద మెథడ్ ఆఫ్ కాంట్రసెప్షన్ అంటే మనకు ప్రెగ్నెన్సీ తొందరగా అందకుండా అది కూడా హెల్ప్ అవుతుంది సో ఎక్స్క్లూజివ్ ఫీడింగ్ అంటే కంప్లీట్గా మీ బ్రెస్ట్ మిల్కే ఇస్తున్నారు బేబీకి త్రూఅవుట్ ద డే అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ 24
పార్ట్స్ మీ ఫీడింగే ఇస్తున్నారు అంటే మాత్రం మనకు లాక్టేషన్ అంటే ఫీడింగ్ అనేది కూడా అట్లీస్ట్ ఒక 6 మంత్స్ to 8 మంత్స్ వరకు కాంట్రసెప్షన్గా పనిచేస్తుంది. అది కాకుండా వీనింగ్ అంటే యూజువల్గా ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత వీనింగ్ స్టార్ట్ చేస్తాం. వీనింగ్ అంటే ఏంటంటే తల్లిపాలతో పాటుగా బయట ఫుడ్ యాడ్ చేయడం అంటే పైన పాలు పట్టించడము లేకపోతే ఉగ్గు తినిపించడం ఇవన్నీ కూడా 6 మంత్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏంటంటే మదర్ ఎక్స్క్లూజివ్ ఫీడింగ్ ఇవ్వరు, కొంచెం తగ్గిస్తారు. లైక్ యూనో 50% ఆఫ్ ద మదర్ ఫీడింగ్ ఉంటుంది, 50% బయట నుంచి సపోర్ట్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు మాత్రము ఖచ్చితంగా మీరు అంటే ప్రికాషనరీ మెజర్స్ ఫాలో అవ్వాల్సిందే, బికాస్ అంటే 100% సేఫ్టీ గ్యారంటీ ఉండదు ఆ టైంలో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనం ఇది తెలుసుకున్నామంటే లైక్ ఆఫ్టర్ డెలివరీ ఫస్ట్ టైం ఎప్పుడు పార్టిసిపేట్ అవ్వచ్చు అనేది, అండ్ ఆ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అండ్ మనకు అంటే బాడీలీ చేంజెస్ ఎలా అంటే ఎలా మార్పులు చెందుతాయి అనేది కూడా తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే, నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.